పగట్ పందిగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, రామగుండం ఎమ్మెల్యే ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. పల్లె ప్రగతి ప్రారంభమై సుమారు 1.5 ఏడాది కావస్తుందని, ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడి చక్కని ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలని జడ్పీ చైర్మన్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సమన్వయ సమావేశాలను ప్రతి మండలంలో నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఇండ్ల మీద నుంచి హెచ్టీ విద్యుత్ వైర్లను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేసుకుంటూ వెళ్తే దాని ఇంపార్టెన్స్ పబ్లిక్కి తెలుస్తుంది. అది ఒక ఇంగ్రేడ్ సిస్టమ్ లాగా అవుతుంది. ఇప్పుడు తడి చెత్త